3% ఉంటే ఒక్కళ్ళు ఉన్నాడు, 6% ఉన్నాం. వీళ్ళు వచ్చి ఆకాశం మీద ఉమ్మినట్టు, ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడతారు? వాళ్ళ మీద పడతారు. తమ్ముళ్ళారా, అన్నలారా, మీరు మాకు శత్రువులు కాదు, గోండు కోయలు మనకు శత్రువులు కారు. మీరు మా కన్నదములే, మా బాధల్లా మిమ్మల్ని వెంటాడి నడుపుతున్న దొంగల మీదే, మిమ్మల్ని వెంటాడి నడుపుతున్న ఆ కుట్రదారుల మీదే మా పోరాటం. మిత్రులారా, ఎవరైతే మిమ్మల్ని వెంటబడి నడుపుతున్నారో లమ్ముడాలను ఎస్టీ సాగుతానికి తీసేయాలి, లమ్ముడాలు బాగుపడిపోయినారని చెప్పమని చెప్తున్నారో వాళ్ళ తాతల తరం కాదు, వాళ్ళ లమ్ముడాలను ఎస్టీ సాగుతానికి తీసేయాలి. వాళ్ళ తాతల తరంలో కబర్దార్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బాగుపడని చెప్పమని చెప్తున్నా నేను ఈ వేదిక ద్వారా లెక్కలతో సహా చెప్పదలుచుకున్నాను. లమ్ముడోళ్ళం హైదరాబాద్ మురికి కుప్పంలో ఉన్నాం, గుడిసెలలో ఉన్నాం. వర్షానికి తడిసి తనకి మొత్తం ఆలమై నీళ్లు లేక ఇబ్బంది పాలవుతున్నాం. ఇవాళ హైదరాబాద్ లో స్వచ్ఛ హైదరాబాద్ ఉంచుతున్నది ఎవరో తెలుసా? మన లంబాడీలు, మన లంబాడీలు స్వచ్ఛ హైదరాబాద్ అంటే చేస్తున్నారు, చెత్త మొత్తం మన లంబాడీలు చేస్తున్నారు. ఇలా చెత్త లంబాడీలు చూసి బాగుపడ్డారా? ఎక్కడ బాగుపడ్డారు? ఇవాళ పసిపిల్లలు అమ్మకాలు జరుగుతున్నాయి, కంటికి కనబడదు. కూలి దొరకకపోతే బలవంతంగా బలోత్తరిపుర నుంచి ఎల్బీనగర్ దాక బలవంతంగా ఆరోజు భార్యాభర్తలకు కూలి దొరకకపోతే భార్యకు బలవంతంగా వ్యభిచారాన్ని పంపించి ఆ రోజు కూలి తీసుకొని కూటగడుతున్న జాతిరా నా జాతి, లంబాడి జాతి. ఎవర్రా అన్నది బాగుపడదని? మీరు బాగుపడరా? గిరిజనులు బాగుపడలే. ఈ భారతదేశంలో గిరిజనులు అన్నదమ్ములుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు పదునైన కత్తి మీద ఉన్నాం సోదరులారా, మిత్రులారా, పదునైన కత్తి మీద ఉన్నాం. కొంచెం ఇటు డోర్లైనా మనకే నష్టం, అటు డోర్లైనా మనకే నష్టం. మా లంబాడి మిత్రులకు దాడులు చేస్తున్నాయి, కొడుతున్నారు, తిడుతున్నారు. ఎవరు కాపాడాలి? ప్రభుత్వం కాపాడాలి, ప్రభుత్వం కాపాడాలి, పెద్దలు కాపాడాలి. గట్టిగా మనం ఒక మాట నిలదీద్దాం, ఈ ప్రభుత్వం మనకు రక్షణ ఇవ్వాలని కోరుతాం. ఇంకొక విషయాన్ని మేము ముందు ఉంటాల్చుకున్నా, సాంఖ్యమాత విగ్రహాన్ని, సాంఖ్యమాత విగ్రహాన్ని తీసుకువచ్చి తగలబెట్టారు. తగలబెట్టిన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు మిత్రులారా. సాంఖ్యమాత విగ్రహాన్ని తగలబెట్టిన వాళ్ళు రెండో రోజుకు ఒకడు, మూడో రోజుకు ఒకడు చచ్చిపోయాడు. అదిరా మా జాతి పోరండి శాంతి విగ్రహం. రామరామ ఆరాధన వాళ్ళం ఉన్నారు, 40-50 సంవత్సరాల నుంచి తిండి తినకుండా శాంతి కోసం యాత్ర చేస్తున్నాడు. ఇది మా జాతి. శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఏదైనా 2 జిల్లాలు ఎస్టీలలో రిజర్వేషన్, ఏ కేవలం ఎస్టీలలో ఏదైతే ప్రాంతంలో ఉన్నది. మన నల్గొండ ఆడబిడ్డలు అనుకుంటున్న నల్గొండ, పాలమూరు రంగారెడ్డి, వలసలు పోతున్న రంగారెడ్డి, బొంబాయి దుబాయ్ పోతున్న నిజామాబాద్ మెదక్, ఈ ప్రాంతాల్లో లంబాడులకు రిజర్వేషన్ ఉన్నా లేనట్టే, రిజర్వేషన్ ఉన్నా లేనట్టే. అందుకనే మనం ఒక డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు పెంచాలి, అన్ని తెండాలను ఏజెన్సీగా గుర్తించాలని డిమాండ్ చేయాలి. నా లంబాడి టీచర్ని కొడితే ఒక్క ఉపాధ్యాయ సంఘం మాట్లాడరు, లంబాడి టీచర్ని కొడితే ఒక్క ఉపాధ్యాయ సంఘం మాట్లాడరు, ఒక లంబాడి మీద దాడులు జరిగితే ఎవరు మాట్లాడరు. లంబాడి టీచర్ అయినా ఉపాధ్యాయుడ గురువే, సర్వేపల్లి రాధాకృష్ణ అయినా గురువే. నా లంబాడి మీద దాడి జరిగితే ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? ఖచ్చితంగా ఖచ్చితంగా వారిని అడుగుతా ఉన్నా. పార్టీలకు గుజుడే గుజుడు ఓటేసినాం. సీతారామయ్య చెప్పినట్టు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలను చేసే శక్తి సామర్థ్యాలు ఉందన్నారు. మన శక్తి, మన శక్తి ఎవరికి దాని కోసం? మంది పార్టీల కోసం. ఇప్పటిదాకా ఓటేసిన పార్టీలు మనకెళ్ళి వచ్చి ఎందుకు మాట్లాడలేదు గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనవాడు మందుడు, మన ఉమ్మడి ఎవరు నిలబడతాడో వానమ్మడి మనం నిలబడతాం, మన ఉమ్మడి ఎవరు నిలబడతాడో వానమ్మడి నిలబడతాం. ఈ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి, గిరిజన మధ్యన పంచాయతీ పెడుతున్నాయి. కబడ్డారు రాత్రి మీటింగ్ వస్తుంటే హైదరాబాద్ నుంచి గోండు సోదరులను ఉసుగొల్పి బస్సులో కట్టేంత పండబెట్టి రాళ్లతో దాడి చేయించారు. ఇది కాదు మా సంస్కృతి. గిరిజనం అన్నదమ్ములం,
గిరిజనులో ఉన్న నమ్మలం, గిరిజనులు చెలికాడు, గిరిజనుడు చెలికాడు కాదంటే విలికాడు. బాణం మీకే కాదు బిడ్డ, మాకు కూడా తెలుసు బాణం పట్టుడు, మాకు తెలుసు. అరే పోరాటం కడుతున్నారు, పోరాటం ప్రాజెక్ట్ మీద గిరిజన అందరూ 3 లక్షల మంది గిరిజన ముంచారు. ఎన్నడైనా ఇదే సోయి లేని సోయి మాకు కోయ సోదరులు ఎప్పుడు అడిగిరా? లమ్మడాలు అడిగిండ్రు, మీ గురించి లమ్మడాలు అడిగిండు. పోరాటం ప్రత్యేకంగా మీరు పోరాటం చేయండి, మేము వస్తాం. ఏదైతే హక్కులు పోతున్నాయి, చెల్లా తుమ్ముకూడెం మాసాడు వెంకటాపురం మొత్తం ఆంధ్ర భూస్వాములు గిరిజనుల భూస్వాము భూములు మొత్తం దొరుకుంటున్నారు. కళ్ళు తప్పినా మీకు గిరిజనుల భూములు దొరుకుంటున్న వాళ్ళను ఎందుకు కళ్ళ పట్టట్లేదు? మిత్రులారా, సేమ్ రాజా మీడియా తమిళ కాడరాడి గత భాష కూడిసే కూడి హీరోయిన్ పుణి అయిపోయింది కోసం, హీరోయిన్ పుణి అయిపోయింది కోసం. ఏ బాత్ ఏ సాత్ ఏ సాత్ గోపాల్ రోగు అప్పుడే నాకు ఆశయం లేడం. రిజర్వేషన్ ఆశ చాలా మంది పోరాటం కర్రే అప్పుడే ఊహించాం కొని లమడోడి అక్కడ దాడులు జరిగితే ప్రభుత్వం కాపాడడం కాపాడడంతో అప్పుడు ప్రజాప్రతిల బాధ్యత వహించడం నయమతో సాధ్యం మొత్తం కుమార్ రాజ జాతిని కాపాడకి ఎంత మంది పోరాటం గట్టిగా చప్పటి ద్వారా ఉందని భూసులో పోయి తెల్లారి ఆ చప్పటి ద్వారా ఉండే కేసీఆర్కో కాంగ్రెస్ జనకో టీడీపీలో లమడోడి తీసేస్తే వాళ్ళని గెలిపించుకోలేమనే ధైర్యం అధైర్యం ఉంది వాళ్ళకు. ఒక్కసారి మనం ఓట్లేస్తే 70 మందిని కూల్చగలుగుతాం, 70 మంది ఎమ్మెల్యే కూల్చగలుగుతాం. మనం అందరం గట్టిగా ధైర్యం ఇద్దాం, మీరు మా ఎమ్మెడి నిలబడండి ఉండండి, మమ్మల్ని తీర్మార్ మంది సే బాసర బాబు సే బాసర ఈ తర గారు సేమ్ బాసాను కోలుగోల కలిపే కొంచెం ఢిలో 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 అడిలో సేమ్ బాసభ్యా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అసలు అందరికంటే ఎక్కువ బాగుపడేది మన దాంట్లో ఎరకిల సోదరులని మీకందరి సందర్భంగా మనవి చేస్తూ జాతి ఇవాళ ఏదో సభ పెట్టడం వెళ్ళిపోయింది కాదు, అందరూ ఏ పీపుల్ ఉంటున్నా అందుకో సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మీ ముందు తెలుసుకుంటాను. జై జవహర్లాల్, జై భీమ్, జై రామ్నాథ్. థ్యాంక్ యూ. మాజీ